హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ సార్ అలాంగ్ విత్ అశోక్ సార్ ఫ్రమ్ సాయి మేధ దిల్షుక్ నగర్ హైదరాబాద్. సో ముందే చెప్పినట్లుగా ఈరోజు ఆగస్టు 7th మరి మన చైర్మన్ డాక్టర్ జి రమణ సార్ చేతుల మీదుగా ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం జరిగింది. మరి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. సో ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొని ఇవాళ వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సో కొంతమంది మళ్ళీ తిరిగి వాళ్ళ విలేజెస్కి వెళ్ళి 2-3 డేస్లో వస్తామని చెప్పేసి చెప్పారు. వెళ్ళేటప్పుడు చాలా సేఫ్గా వెళ్ళండమ్మా. సో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రేపటి నుంచే ఒక ఫ్రెష్ బ్యాచ్ జేఎల్ఎంకి స్టార్ట్ అవబోతా ఉంది. బోత్ మీడియా, తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంస్ రెండిట్లో కూడా మనం సెపరేట్ బ్యాచెస్ కండక్ట్ చేస్తున్నాం. కంప్లీట్గా ఈ మీడియంస్కి డిఫరెంట్ ట్రాక్లో టీచింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏమాత్రం డిలే చేయకుండా రేపు స్టార్ట్ చే బ్యాచ్కి మీరు అటెండ్ అవ్వండి. సో 1 or 2 డేస్ ఫండమెంటల్స్ రివిజన్ చేస్తాము కాబట్టి డోంట్ వరీ, బట్ అంతకన్నా ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోకండి. మన చేతిలో 1-5 నెలల విలువైన సమయం ఉంది, దాన్ని పర్ఫెక్ట్గా ఎలా సద్వినియోగం చేసుకోవాలో మరి మనం ప్రయత్నం చేద్దాం. మీ ప్రాసెస్లో ఖచ్చితంగా ఈసారి మరి పర్ఫెక్ట్ టీం అనుకుంది కాబట్టి మీ వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో మరి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ని మనం ముందుగా ప్రారంభించాలి, ఈ ఎగ్జామ్స్ ఏ ప్యాటర్న్లో జరగాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. మీరు ఎలాగో ఇక్కడికి వస్తారు కాబట్టి, సో మీ ఫ్రెండ్స్కి ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ చేరలేదు, ఇన్ఫర్మేషన్ తెలియదు అనేసి తెలిసింది. సో దయచేసి ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో, ప్రీవియస్గా కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఖాళీగా ఉన్నారో, వాళ్ళందరికీ తెలియజేయండి. ఎందుకంటే మరలా వాళ్ళకి కొంత లేటుగా తెలిసి బ్యాచ్లో వచ్చి కూర్చుంటే కొన్ని సబ్జెక్ట్స్ మిస్ అవుతారు కాబట్టి ఒక రకమైన టెన్షన్ గురయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ స్కోప్ ఇవ్వకుండా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ తెలియజేయండి. సో మిగిలిన ఇన్ఫర్మేషన్, బ్యాచెస్, క్లాసెస్ ఎలా ఉండబోతున్నాయి మరి మన అశోక్ సార్ మాటలో విందాం. హాయ్ అమ్మా, నేను మీ అశోక్ సార్ని ఫ్రమ్ సాయి మీద దిల్షుక్ నగర్ హైదరాబాద్. సో జనరల్గా నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్ స్టార్ట్ చేయడం అనేది అది అంత సక్సెస్ఫుల్ రేట్ లేదు. ఎందుకంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత హార్డ్లీ 30-40 డేస్ టైం ఉంటుంది. ఈ 30-40 డేస్లోనే సిలబస్ చెప్పడానికి ఆల్మోస్ట్ 30 డేస్ అయిపోతుంది. సో వితిన్ 10 డేస్లో మనం చదివి దాన్ని అనలైజ్ చేసుకొని ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్లో కన్వర్ట్ చేసి ఈ ప్రాసెస్ అంతా కొంతతో డిలేతో ఉంటుంది. సో అందుకనే యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ అండ్ నాగరాజ్ సార్ ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎవరైతే హానెస్ట్గా సార్ దిస్ ఈజ్ ద లాస్ట్ టైం సార్ ఇంకా మాకు ఆపర్చునిటీ లేదు అండ్ పేరెంట్స్ కూడా ప్రతిసారి కోచింగ్ వెళ్తామంటే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఫైనాన్షియల్గా అని ఎవరైతే సిన్సియర్గా సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఎన్పిడిఎస్ఎల్ జేఎల్ఎం క్రాక్ చేద్దాం అనుకున్న వాళ్ళకి నేను ఇచ్చే చిన్న సజెషన్ ఏంటంటే, ఆల్రెడీ మనకి తెలంగాణ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసింది. 1 అక్టోబర్లో నోటిఫికేషన్ అండ్ హార్డ్లీ 1 నవంబర్ 1 డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మొత్తం మనకి ప్యాటర్న్ ఆల్రెడీ విజువలైజ్ అయిపోయింది కాబట్టి, సో ఓవరాల్గా ఆగస్టు అంటే మనకి 8th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ నుంచి యాక్చువల్గా మనకి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అంటే మనకు 3 మంత్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఈ 3 మంత్స్లో మనము కంపల్సరీగా ఒక ప్యాటర్న్, ఒక వేలో మన ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒకటేనమ్మా, మనకి నోటిఫికేషన్ లోపే మనం చదవాల్సిన సిలబస్ అంతా అయిపోయిన తర్వాత, నోటిఫికేషన్ పడిన తర్వాత మనం బిట్స్ ప్రాక్టీస్ మూమెంట్కి వెళ్ళాలి. ఈ విధంగా మనం బిఫోర్ నోటిఫికేషన్ సిలబస్ మొత్తం వినేసేసి ఆఫ్టర్ నోటిఫికేషన్ మీరు బిట్స్ ప్రాక్టీస్, అలాగే నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ అండ్ తర్వాత గ్రాండ్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆన్లైన్ ఎగ్జామ్స్, ఇవల్లా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ అయితే కనుక సో కంపల్సరిగా 100-200% మీరు జాబ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి ఏంటంటే షెడ్యూల్ ప్రకారం ఎలా ఉంటుందంటే, మనకి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉంటాయి, నో డౌట్. దాంట్లో అసలు ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ ఎస్పెషల్లీ తెలుగు మీడియం అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా తెలుగు మీడియం ఎక్స్పెక్ట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, చెప్పే క్లాస్ తెలుగులోనే ఉంటుంది, రాపిచ్చే నోట్స్ తెలుగులో ఉంటుంది అండ్ ఈవెన్ దో ఎగ్జామినేషన్ పేపర్స్ తెలుగులోనే ఉంటాయి, అలాగే మీకు ఇచ్చే మెటీరియల్ కూడా తెలుగులోనే ఉంటాయి. సో మీరు ఏదైతే మీరు మదర్ టంగ్ నమ్ముకొని మనకు జాబ్ కొట్టాలి అని మీరు ఎలాగైతే ఫిక్స్ అవుతారో దాన్ని మేము బలపరిచి సో కంపల్సరిగా మీతో జాబ్ కొట్టించి మళ్ళీ వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా సూపర్ లగ్జరీకి వెళ్తారా లేదా ఎక్స్ప్రెస్ బస్కి వెళ్తారా మీ ఇష్టం, పొడిగినప్పుడు నాకు జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ మిమ్మల్ని బిల్డప్ చేసి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి మీ ఊరికి సురక్షితంగా పంపించే బాధ్యత మాది. కానీ మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటి సార్ అంటే, సో నోటిఫికేషన్ తర్వాత వెళ్దాములే
అన్నప్పుడు జాబ్ రావడం 50% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని మీరు చేయాల్సిన అవేర్నెస్ క్రియేట్. అవేర్నెస్ అనేది ఒక జాబ్కి ఒక స్టెప్, మైల్ స్టోన్ అనమాట. సో ఎవరైతే నేను జాబ్ కొట్టాలి సార్, ఈసారి నేను మా ఇంట్లోనే ప్రూవ్ చేయాలి, నేనేంటో నా మా ఊర్లో కాదు అట్లీస్ట్ మా ఇంట్లో తెలియాలి అని ఎవరైతే హానెస్ట్గా అనుకున్నారో వాళ్ళు రేపు నుంచే ఆగస్ట్ 8 నుంచే బ్యాచ్లో ఆల్రెడీ సార్ చెప్పారు, మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ మచ్ మోర్ రెస్పాన్స్ బట్ వెరీ గుడ్. అంటే సార్ చెప్పినట్టు 2 డేస్ 3 డేస్ మళ్ళీ వాళ్ళు వచ్చి కంబ్యాక్ వచ్చి మన దగ్గర జాయిన్ అవుతారు. సో మిగతా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఎన్రోల్ అవ్వండి. సో కంపల్సరిగా కన్సెషన్స్ ఉంటాయి యాజ్ యూజువల్, అండ్ అది కంపల్సరిగా అది ఆ ప్యాటర్న్ వేరుగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆగస్ట్ నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు ఏదైతే గోల్ మీ మనసులో అనుకున్నారో దాన్ని ఇచ్చి పంపించే బాధ్యత మా సాయి మీద టీం తీసుకుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ ఆస్పిరెంట్స్, మంచి టీం మీకోసం సిద్ధంగా ఉంది. ఏ ఒక్క సబ్జెక్ట్ మీరు సాటిస్ఫై అవ్వకపోయినా మీరు కట్టిన ఫీ కంప్లీట్గా రిఫండ్ ఇచ్చే బాధ్యత మాది. దిస్ ఆర్ ఛాలెంజ్. ఖచ్చితంగా మీ సక్సెసే మా సక్సెస్ అని బలంగా నమ్ముతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరి సాయి మీద దిర్శగర్ వచ్చేసేయండి. సో హాస్టల్స్లో మంచి అడ్మిషన్ తీసుకోండి. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సో మనకి రేపటి నుంచే క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ఇక్కడ 9 to 12 వరకు క్లాస్ మనం కండక్ట్ చేసి 12 to 1 మనం రివిజన్ సెషన్ కండక్ట్ చేసుకుందాం. 1 to 1:30 ఒక ఎగ్జామ్ ఉంటుంది, డైలీ ఎగ్జామ్స్. ఇప్పటివరకు ఏవో ప్రీవియస్ క్వశ్చన్స్ లేకపోతే వేరే డిఫరెంట్ మోడల్స్తో ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన మీరు చూసారు, కానీ ఈసారి పేపర్ ఎలా వచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసే విధంగా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మేము ఇంక్లూడ్ చేస్తున్నాం. ఈసారి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్ని, ప్రాబ్లమ్స్ కావచ్చు, లాజికల్ క్వశ్చన్ కావచ్చు, థీరీ క్వశ్చన్ కావచ్చు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్, అన్నిటినీ కూడా ఇన్కల్కేట్ చేస్తాం. సో డెఫినెట్గా మీతోటి ద బెస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. సో మరొకసారి మీకు భరోసా ఇస్తున్నాం. రైట్, ఈసారి ఎంతో సుదీర్ఘంగా ఎదురు చూసిన తర్వాత పడుతున్నటువంటి ఎన్పిడిసెల్ జేఎల్ఎం నోటిఫికేషన్కి సో మీరందరూ కూడా మరి సిద్ధం కండి. సో కోచింగ్ అనేది కంపల్సరీ అమ్మ. గైడెన్స్ లేకుండా ఓన్ ప్రిపరేషన్తో, సెల్ఫ్ ప్రిపరేషన్తో మనం టార్గెట్ వరకు వెళ్ళలేము. ఖచ్చితంగా టార్గెట్కి మనల్ని దూరం చేస్తుంది. సో ఆ ఉద్దేశంతో మిమ్మల్ని అవేర్ చేయాలని చెప్పేసి ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. అట్ ద సేమ్ టైం మరొక రిమైండర్గా మీకు గుర్తు చేస్తున్నాం, ఆగస్ట్ 8 ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతోంది. సో ఖచ్చితంగా అందరూ కూడా మీ ఫ్రెండ్స్కి, మీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేయండి. సో వాళ్ళందరూ కూడా అడ్మిషన్ తీసుకుంటారు. వి ఆల్వేస్ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.